దాంట్లో రెండు మూడు చోట్ల ఆగి చూసాము, ఎక్కడా లేదు, అన్ని చోట్ల క్లోజ్ అయి ఉన్నాయి. నేను మధ్యలో జాబ్ చేసుకుని మధ్యలో వస్తున్నా, స్టక్ అయిపోయిన ఎల్బై నగర్ దాకా వెళ్ళాలి. ఇప్పుడు ఎట్లా వెళ్తారు, ఈ లైన్ చూడండి ఎలా ఉంది, అక్కడ బాయ్స్ లైన్ అందుంది, నేను దొరక ముందుకు కదలట్లేదు. మేము నీకు అడి ప్రతి చోట అడిగిన చెప్పారు, నిన్నటి నుంచి బంద్ ఉందని చెప్తున్నారు, అన్ని క్లోజ్ చేసి పెట్టారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది సడన్గా కట్ చేస్తే ఎట్లా అండి, జాబ్కి వెళ్ళి త్రీ రిటర్న్ లైన్ బండ్లు ఎట్లా ఆగిపోతే ఎట్లా, మేము మధ్యలో ఉన్నాం కదా, వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఎవరు తప్పనుకోవచ్చు, డ్రైవర్ లారీ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు, ఆ ప్రభుత్వాలు కూడా రెస్పాండ్ కావాలంటున్నారు. సమ్మె అనేది అది వాళ్ళకి సంబంధించిన విషయం కదండి, వాళ్ళు సపరేట్ చేయాలి. మినిమం ఇంత అని పెట్రోల్ కానీ మినిమం ఉంటుంది. జాబ్ చేస్తారు, మాకు ఎంత ఖర్చు అవుతుంది పెట్రోల్, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందండి, మమ్మల్ని అందరినీ ఎందుకు సఫర్ చేయడం. అప్పుడు లారీ వాళ్ళకి పోయడం ఆపేసేయండి, బండ్లు వాళ్ళకి పోయండి. మేమంతా ఎర్లీ మార్నింగ్ లేసి జాబ్కి వెళ్ళాలి, ఇప్పుడు నైట్ అయింది, పిల్లలు ఇంట్లో ఉంటారు, ఎట్లా వెళ్తాం ఇంటికి మేము. టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చిన, ఎల్బీ నగర్ నుంచి వస్తున్నా, అన్ని బంకులు ఫుల్ టూ కిలోమీటర్స్ బండి దోచుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఎవరు చెప్తాను, ముందే చెప్పాలి కదా, కనీసం టూ డేస్ ముందు అర్జెంటుగా వెళ్ళాలి, టైం అవుతుంది. టూ కిలోమీటర్స్ బండి దొప్పుకుంటూ వచ్చిన నాగోల్ నుంచి, రోడ్ మీకు వస్తే ఫుల్ ట్రాఫిక్ జామ్, టూ కిలోమీటర్ నాగోల్ నుంచి తొప్పుకుంటూ వచ్చిన బండిని. ఇప్పుడు నేను ఎవరు కనీసం బోర్డు కూడా ఇవ్వట్లేదు, ఇప్పుడు దొరికేటట్టు దొరకలేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు వస్తున్నా, ఇప్పుడు బోర్డు ఎట్లా వాళ్ళు ఇప్పుడు రిటర్న్ నేను పడిడం ఉంది. ఏ పనికి మన ఏదో ఏం సైకి ఏం తక్కువ అవుతుందంట, ప్రభుత్వానికి సెన్స్ లేదు, ఇక సెన్స్ లేదు. ఇప్పుడు కూడా పెట్రోల్తో తప్పు, రెండు తప్పే, ముందే చెప్పాలి ఎట్లా అంటే, ఇప్పుడు టూ డేస్ ముందే చెప్పాలి. ఇప్పుడు బండి వేసుకొని వచ్చిన ప్రశ్నపురం బోర్డు ఎట్లా వాళ్ళు, నేను ఇప్పుడు నా బండి ఎడ పెట్టాలేదు, టోకులు నా గురించి దొప్పుకుంటూ వచ్చిన. ఇప్పుడు పనికి మళ్ళీ ఏదో అందరూ ఉండదు, దానికి దీనికి సంబంధం ఎందుకు, ప్రభుత్వం ఏం చేస్తుంది, వచ్చింది కదా మన కొత్త ఆయన అది ఇస్తా ఇది ఇస్తా అని ముందు ప్రజలకు చెప్పాలి. ఎమర్జెన్సీ నాగోళ్ళు ఇప్పుడు నేను ఎల్బీ నగర్ నుంచి ఇన్ని బంకులు దాటుకుంటే దాంట్లో పెట్రోల్ అయిపోయింది, దొప్పుకుంటూ వచ్చి నేడు దాకా దొరుకుతా లేదా, ఇప్పుడు రిటర్న్ టికెట్ పోవాలి. ఇప్పుడు అంత కేంద్ర ప్రభుత్వం తప్ప అనుకోవచ్చా, అందరూ తప్పే, అందరూ ఎదవలే. మేము ఎగ్జామ్ రాయాలి, అవద్దాం, మేము డిగ్రీ ఎగ్జామ్ చేశారా, కాంగ్రెస్ ఉంటే ఏందన్న చెప్పండి, ఎగ్జామ్ ఎట్లా రాయాలి చెప్పు, మాకు ఉన్నాయి బండ్లు కార్లు అంతే, బస్సులు అంటే అవి కూడా బంద్ అవుతాయి, బస్సులలో పొక్కట్లు ఇచ్చి వాళ్ళకి వీళ్ళకి. ఇప్పుడు మేము అమ్మాయి ఎట్లా పోవాలన్నా, మొత్తం బస్సులు అన్నీ ఫిల్ అయిపోయినాయి పోరీలతో, ఇక ఎట్లా మళ్ళీ పెట్రోల్ బంద్ చేసి ఇప్పుడు మూడు రోజులు ఏంది, మళ్ళీ మేము ఎగ్జామ్ ఫెయిల్ అయిపోవాలా, మళ్ళీ రేపు ఎగ్జామ్ ఎల్లుండి ఉంది, డిగ్రీ ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, రేపు కూడా ఎగ్జామ్ ఉంది, ఎట్లా రాయాలి ఎగ్జామ్, సెంటర్కి వాళ్ళు డ్రాప్ చేస్తారా, వచ్చి గవర్నమెంట్ మాకు వెహికల్ ప్రొవైడ్ చేస్తారా. ఓ సెమిస్టర్స్ నడుస్తున్నాయి డిగ్రీవి, ఇప్పుడు మాకు పెట్రోల్ ప్రాబ్లం అవుతుంది, మేము బండ్ల పైన పోతాం, పెట్రోల్ ఎట్లా కొట్టించుకోవాలన్న చెప్పండి మీరే, మేము మీకు అడగాల గవర్నమెంట్కి అడగాల. ఈ పెట్రోల్ పాలం కోళ్ళకి అడిగితే వాళ్ళేమో ఏం చెప్పలేరు, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. ఇప్పుడు మేము కాలేజ్కి వెళ్ళాలి, మా ప్రాబ్లం ఎవరు అర్థం చేసుకుంటారు. మేము ఎగ్జామ్ రాయాలి, మెయిన్ నార్మల్ ఎగ్జామ్స్ అనుకుంటే లైట్ తీసుకోవచ్చు, సెమిస్టర్స్ నడుస్తున్నాయి డిగ్రీవి, అవి ఎట్లా రాయాలా. ఫెయిల్ అయితే వాళ్ళు పాస్ చేపిస్తారు అంటే చెప్పు, మాకు పెట్రోల్ కూడా అవసరం లేదు, ఇంట్లోనే కూర్చుంటాం. రెడ్ బాయ్ ఇది తప్పు వాళ్ళది లేదు, గవర్నమెంట్ ఉంటుంది అంకుల్ డిసిజన్స్, వాళ్ళవి గవర్నమెంట్ తప్పే ఉంటుంది, ఆబ్వియస్లీ డిసిజన్స్ వాళ్ళే కాబట్టి తప్పు కూడా వాళ్ళదే ఉంటుంది. సో గవర్నమెంట్ ఏమైనా టూ డేస్ ముందు లైక్ ఒక వన్ డే ముందు చెప్పినా, మేము పొద్దున్న ఎగ్జామ్ రాసి బయటికి వచ్చినా పెట్రోల్ బంక్ అండి, పొద్దున్న గుట్టించుకుందని ఇటు వరకు వచ్చింది, లేకపోతే ఇటు వరకు రాకపోతుండే కూడా. అది ఇట్లా నడిపించుకోవాలి, ముందే గిరాకులు తక్కువన్నాయి, చాలా గిరాకులు తక్కువన్నాయి, గిరాక అయ్యే మూమెంట్లో ఇప్పుడు లారీలో స్ట్రైక్ చేస్తూ ఉంటారు, స్ట్రైక్ చేస్తున్న గిరాకీ కూడా డౌన్ అయిపోతుంది. అది పరిస్థితి అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు ఓ పక్క మహిళలకు బస్సులో మాకు ఇబ్బంది అయింది, ఆటోలలో అదే అదే, ఇంత ఇప్పటి వరకు ఆటోలలో లేడీస్ ఎక్కడం లేదు, ఎందుకంటే బస్సులో ఫ్రీ ఉంది, దాంట్లో వెళ్ళిపోతున్నారు, ఏదో ఆరోకర ఎక్కుతున్నారు. ఈ మధ్య ఇవాళ స్ట్రైక్ అనేసరికి మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, ఇంకో దెబ్బ అది. ఇక్కడ అన్ని పెట్రోల్ బంక్లలో ఇదే పరిస్థితి ఉంది, ఇక్కడ చూసిన ఇదే పరిస్థితి ఉంది, అన్ని బంగ్లాలు కొట్లాడుతూనే ఉన్నారు, లైన్ లైన్ ఉన్నది, నాగల్ అట్లా ఉన్నది, సికింద్రాలు అట్లా ఉన్నది, గట్కేజీలో ఉన్నది, ఉప్పాలు ఉన్నది, అంతటనే ఉంది. అందరూ సరే అంటే రేపటి స్కూల్ పిల్లలు అండి సార్, స్కూల్ పిల్లలకు పోనీకి ఇబ్బంది కదా సార్, మాకు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలకు పోనీకి ఇబ్బంది కదా, మరి అది పెట్రోల్ లేకపోతే స్కూల్ పిల్లలు పేరెంట్స్ ఉంగురు కదా సార్, ఆ పేరెంట్స్ కూడా ఇబ్బంది పెడతారు కదా, మమ్మల్ని మీరు కొట్టించుకోదా ముందు చూసుకోదా అంటారు కదా. ఏదో అట్లా మామూలు భక్తులు అని నేను అప్పుడే ఉన్నప్పుడేనో 500 చేస్తాం, 200 300 400 చేస్తున్నాం సార్, 200 కూడా కట్టలేదు సార్, 200 కూడా 200 కూడా కట్టలేదు. అంటే సిటీలో పోతున్న ఫ్రీ అయినా ఓలో ఉబ్బరైనా
ర్యాపిడ్ ఓలో ఊబర్ బైకులు కానీ పెడుతున్నారు, అవి కూడా వచ్చేసి వేస్ట్ అయిపోయింది. బైకులు కానీ బైకులు ఇచ్చిన ఓలో ఊబర్ ఇచ్చారు, ఓలో ఊబర్ కూడా హాని కొడతలేదు, మాకేం పెడతలేదు. కొంతమంది కొంతమంది లేదు, చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది సార్. తెలియదు సార్, చెప్తలేదు రెండు రోజులు కానీ, రేపు కావచ్చు రెండు మూడు మూడు నాలుగు రోజులు అంటున్నారు. మూడు నాలుగు రోజులు పరిస్థితి కష్టం కదా సార్. మరి వాళ్ళే చూడాలి, మరి గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది, ప్రభుత్వం మొత్తం తొందరగా వెళ్ళిపోయి మాకు ఇబ్బంది కాకుండా స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు చూస్తాడు, మళ్ళీ కస్టమర్కి ఇబ్బంది పడకుండా మా కూడా అందరూ అందరం మేము వెళ్ళిపోయి చేస్తూ ఉండాలి సార్. అన్ని అన్ని బంగ్లాలు కొట్లాడుతూనే ఉన్నారు, లైన్ లైన్ ఉన్నది. ఇప్పుడు నాగలు అట్లానే ఉన్నది, సికింద్రాలు అట్లానే ఉన్నది, గట్కేజీలో ఉన్నది, ఉప్పాలు ఉన్నది, అంతటే ఉంది. అందరూ చూడాలంటే రేపటి స్కూల్ పిల్లలు సార్, స్కూల్ పిల్లలకు పోనీకి ఇబ్బంది కదా సార్. మాకు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలకు పోనీకి ఇబ్బంది కదా. మరి ఆ పెట్రోల్ లేకపోతే స్కూల్ పిల్లలు పేరెంట్స్ ఉంటారు కదా సార్, ఆ పేరెంట్స్ కూడా ఇబ్బంది పెడతారు కదా. మమ్మల్ని మీరు కొట్టించుకోదా, ముందు చూసుకోదా అంటారు కదా. ఏదో అట్లానే మామూలు బతుకులు అండి. నేను అప్పుడే ఉన్నప్పుడేనో 500 ఆరు చేస్తాం, 200 300 400 చేస్తున్నాం సార్. 200 300 కూడా కట్టదు సార్, పెద్దలు ఉంటున్నా 200 300 కూడా కట్టదు. అంటే సిటీలో మొత్తం ఫ్రీ అయినా ఓలో ఊబర్ అయినా ర్యాపిడ్ ఓలో ఊబర్ బైకులు కానీ పెడుతున్నారు, అవి కూడా వచ్చేసి వేస్ట్ అయిపోయింది. బైకులు కానీ బైకులు ఇచ్చిన ఓలో ఊబర్ ఇచ్చారు, ఓలో ఊబర్ కూడా హాని కొడతలేదు, మాకేం పెడతలేదు. కొంతమంది కొంతమంది లేదు, చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది సార్. తెలియదు సార్, చెప్తలేదు రెండు రోజులు కానీ, రేపు కావచ్చు రెండు మూడు నాలుగు రోజులు అంటున్నారు. మూడు నాలుగు రోజులు పరిస్థితి కష్టం కదా సార్. మరి వాళ్ళే చూడాలి, మరి గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది, ప్రభుత్వం మొత్తం తొందరగా వెళ్ళిపోయి మాకు ఇబ్బంది కాకుండా స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు చూస్తాడు, మళ్ళీ కస్టమర్కి ఇబ్బంది పడకుండా మా కూడా అందరం మేము వెళ్ళిపోయి చేస్తూ ఉండాలి సార్. బంకులు యథావిధిగా అన్ని బంకులు తెరిచే ఉంటాయి. వాహనదారులకు విజ్ఞప్తి, పెట్రోల్ బంకులు ఎటువంటి బంద్ లేదు, యథావిధిగా అన్ని బంకులు రేపు కూడా తెరిచే ఉంటాయి, రేపు కూడా తెరిచే ఉంటాయి, ఎటువంటి బంద్ స్ట్రైకు లేదు. వాహనదారులకు గమనించగలరు. వీళ్ళు లారీ డ్రైవర్లు స్ట్రైక్ చేస్తున్నారు.